ఆడిది. రేపు స్టార్ట్ అవుతుందన్న, రేపు ఉదయం 10 గంటలకన్నా తిరుపతి చంద్రగిరి తిరుపతి పాకాలన్న. సార్ మీరు నా ఫ్యాక్టరీలో 1.5 సంవత్సరం ఏ రోజైతే నా ఫ్యాక్టరీ పైన రైట్ చేసా నిలిపేశా. మొన్న ఎలక్షన్ అప్పుడు మీరు కనుక్కోండి, మినిమం కరెంట్ బిల్లు 37 లక్షలు కట్టా. నా ఎలక్షన్ సర్టిఫికేట్లో నో డ్యూ సర్టిఫికేట్ తీసుకున్నా. మీరు వెళ్ళండి, ఈ రోజుకి ఉంది అది. ఒక కరెంటు రన్ అయినా రన్ కాకపోయినా ఫ్యాక్టరీలు 56,000 మినిమం కట్టాలి. నేను కట్టి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకున్నా. మీరు చూడండి, మీరు అడిగిన దానికి అథారిటీ చూడండి. నా క్వారీకి ఇచ్చిన డిమాండ్ నోటీస్ ఉంది 49.5 లక్ష, నా ఫ్యాక్టరీలకు ఇచ్చింది ఉంది. అదేవిధంగా నా కోర్టులో వేసి నేను ఇంటీరియర్ మార్ట్ తెచ్చిన ఆర్డర్ ఉంది. ఈరోజు కూడా కోర్టులో జరుగుతుంది ఇంటీరియర్ మార్టరు, వాయిదాలు పడతా ఉంది. ఫైనల్గా వాయిదా నిన్న అడిగితే 1 మంత్లో దీనిపైన మేము వచ్చి అటెండ్ అవుతాం. మైన్స్ అధికారులు ఇచ్చారు సంబంధించిన, మైన్స్ అధికారి సంబంధించినటువంటి అంటే దాన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక జీపీ ఉంటారు, ఆ జీపీ గారు ఇచ్చారట మొన్న 3 రోజుల ముందు. అది కూడా ఇప్పుడు అడుగుతా వస్తేనే నాకు మా అడ్వకేట్ గారు శ్రీధర్ గారు చెప్పారు. ఎట్లా కరెంట్ రన్ కాకుండా నేనేమన్నా భాస్కర్ రెడ్డి సార్ నేను రూలింగ్లో ఉండేది రన్ అయ్యేదానికి సార్? మీరు మీకు నాకు చెప్పిన దానికన్నీ నేను సాక్ష్యాలు ఉన్నాయి, మీకు ఇస్తా. ప్రతి దానికి సాక్షి ఉంది. పెద్దిరెడ్డి అనే వ్యక్తి నేను కానీ కలిసి ఉంటే మీరు రండి కానిపాముల ముందు ఉంటా. పెద్దిరెడ్డి అనే వ్యక్తి నేను ఫోన్ చేసినా నా కుమారుడు కానీ నా కూతురు నా భార్య కానీ చేస్తుంటే మీకు రెడీ. ఆయన కాదండి, ఆయన చుట్టుపక్కల ఉన్న ఎవరికైనా, ఆయన బంధువర్గానికి కూడా, ఆయన దగ్గర బంధువు మాకు దగ్గర బంధువు కరుణాకర్ రెడ్డి జెడ్పీడిసి ఎర్రవారిపాలెం. ఆయన నాకు చేయమని ఉంటే అందుకే అతను ఎందుకు నా పైన ఓడిచ్చేదానికి మొన్న ఎర్రవారిపాలెం తిరిగినాడు. ఈయన కూడా తెలుసు ఆ విషయం. నేను పెద్దిరెడ్డి నాకు సాయం చేస్తుంటే ఎర్రవారిపాలెం జెడ్పీడిసి కరుణాకర్ రెడ్డి మా భార్యకి బంధువు. నాకు చేయాలి, నాకు చేయకుండా మా వాళ్ళు కొట్టాడు ఎలక్షన్ రోజు, ఎలక్షన్ ముందు రోజు కొట్టాడు, ఎలక్షన్ రోజు కొట్టాడు. ఎక్కడ సార్ కక్షపూరిత రాజకీయాలు ఎక్కడ జరగలేదు సార్? మీకేమైనా కనపడితే నాకు చెప్పండి సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, పర్సనల్ గలాటాలు కూడా ఇప్పుడు మొన్న ఏదో కొట్టుకున్నారు సార్ డాబాల్లో. గంజా బ్యాచ్ కొట్టుకుంటే మాకు అపాదించారు సార్. గంజా బ్యాచ్ కొట్టుకుంటే మాకు అపాదించారు. అటువంటి జరిగితే మాకేం సంబంధం సార్? మేము ఎక్కడైనా ఈరోజు చెప్తున్నాను సార్, 2019లో గవర్నమెంట్ పోయిన రోజు నా పైన సోషల్ మీడియాలో ట్రోల్ చేసినాడు ఒక వ్యక్తి, 10 రోజులు ట్రోల్ చేసినాడు. ఆ వ్యక్తి ఈరోజు హ్యాపీగా నేను చేయలేదే, ఎక్కడ చేయలేదు మీరు చూసుకోండి. నీ తమ్ముడు ఏమేమి మాట్లాడినాడు రికార్డు ఉంది నా దగ్గర. చెవిరెడ్డి రఘు ఏమేమి మాట్లాడినా నా దగ్గర ఉంది రికార్డు. నాని అనేవాడు ఏం చేస్తామని మాట్లాడింది. నేను ఎక్కడ నీ గురించి ఈరోజే మాట్లాడిన ఆవేశంతో, ఎందుకంటే నా కార్యకర్తలను వాడు వీడు అని మాట్లాడినావు. వాడు బాధపడాలి వీడు బాధపడాలి అంటే నా కార్యకర్త నాకు దయ్యంతో సమానం. కాబట్టి ఆ బాధతో నిన్న అన్నా, ఇన్ని రోజులు ఏ రోజు నేను భాస్కర్ రెడ్డి గారు అన్నా, లేదా అపరిచితుడు అన్నా, లేదా తుమ్మలగుంట అపరిచితుడు అన్నా, లేదా తుమ్మలగుంట కమలాసన్ అన్నా, ఏ రోజు కానీ నేను వేరే విధంగా మాట్లాడాల. నా కార్యకర్తల జోలికి వస్తే ఈరోజు ఇప్పుడుగా చెప్తాడా, ఎప్పుడైనా సరే నేను ఆస్తులు అమ్మి ఈరోజు రాజకీయం చేస్తాడా, ఏ రోజు అని చెప్తాడా. నీలాగా తెలుగుదేశం ఎమ్మెల్యేని ఇప్పుడే కాళ్ళు పట్టుకుంటా ఉండవు, ఏడాడు పట్టుకుంటా ఉండవు. నేను ఇచ్చినా అంటే వీళ్ళు ముందు బాగుంటుంది. భాస్కర్ రెడ్డి ఏ ఎమ్మెల్యేతో మాట్లాడి నాకు అందరు మాట్లాడి చెప్పారు. మొన్న 4 రోజులు తిరుపతి టౌన్లో తిరిగినావు తెలుగుదేశం నాకు వెళ్ళినంతా. వాళ్ళందరినీ ప్రెస్ మీట్ అంటే రేపే ప్రెస్ మీట్ పెట్టమంట, వాళ్ళందరినీ పెట్టినావు తావో తట్టుకోలేవు. నువ్వేం చెప్పినావు ఫస్ట్, ఏ విధంగా బెదిరించినావు, మళ్ళీ ఏ విధంగా రిక్వెస్ట్ చెప్పుకున్నావు. వాళ్ళని పెట్టమంటే 5 నిమిషాలు పట్టింది, వాళ్ళు పెడతారు. నేను అవి ఏ రోజు తిరగల. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి, ఊరికే ఏదందంటే మాట్లాడు. ఫ్రస్ట్రేషన్, నువ్వు ఎంత ఫ్రస్ట్రేషన్ అయినా నిన్ను చంద్ర నియోజకంలో తిరగనిస్తాం. నువ్వు తిరుక్కో, నీకు అడ్డం పడం, నీ రాజీగా నువ్వు చేసుకో, మేము పట్టించుకోం. నువ్వు ఎక్కడ నిన్ను కొడతాం, నీ ఇట్లా బెదిరిస్తే మేము నిన్ను కొడితే రాష్ట్రంలో నువ్వు హీరో అవ్వాలనుకుంటావు, లేదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో హీరో కావాలి, నువ్వు ఎప్పుడు జీరోనే కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా అనుకోవాలనుకుంటావు, అది జరగదు. మా కార్యకర్తలు అటువంటి వ్యక్తులు కాదు, మా నాయకులు కనుక అది ఒకటి. రెండోది నువ్వు వద్దనుకున్నా, నువ్వు డైవర్షన్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం టాపిక్కే డైవర్ట్ చేయాలనుకున్నావు. ఎందుకంటే నీకు సంబంధించినటువంటి ఎవరైతే ఆర్డీఓలు ఉన్నారో, ఎవరైతే ఎంఆర్ఓలతో నేను కాన్ఫరెన్స్ మాట్లాడుకున్నావు,